బంగారం ధర వెలవెలబోయింది. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధర ఈ రోజు మాత్రం ఢీలా పడింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర రెండు రోజులుగా తగ్గుతూనే ఉంది. పసిడి పరుగుకు బ్రేకులు పడ్డాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర ఈ రోజు మాత్రం దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. హైదరాబాద్ మార్కెట్ లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయల తగ్గుదలతో 51,380 రూపాయలకు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు 100 రూపాయలు దిగొచ్చింది. దీంతో ధర 47,100 రూపాయలకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర 400 రూపాయలు దిగొచ్చింది. దీంతో వెండి ధర 62,600 రూపాయలకు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర క్షీణించింది. బంగారం ధర ఔన్స్ కు 0.03% తగ్గుదలతో $1,904 దిగొచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్ కు 0.07% క్షీణతతో $24.69 పడిపోయింది. కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా. గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to. Please subscribe to. Like, share and subscribe to. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.